మనం చాలా చెయ్యాలి, చాలా అంత చేయకపోతే మన ధర్మం చెప్పు. అంత ఓర్పుగా అంత సహనంతో ఇక్కడే మా కోపం వచ్చేస్తా ఉంది, మీరేమో నాన్న సార్ అంటా ఉంటారు. మాకేమో ఒక వింటుంటేనే తట్టుకోలేకపోతాం. అంటే ఒకప్పుడు నాకు కూడా అలా వచ్చేది బీపీ, కానీ ఏమంటారు కాలం జ్ఞానం ఇవి పెరిగినప్పుడు మన దగ్గర ఓర్పు పెరుగుతుంది, మార్పు వస్తుంది. ఎందుకంటే ఇంగ్లీష్లో మాట ఉంది, వినపడుతుందా? చెప్పండి చెప్పండి స్వామి, వింటున్నాను. If you argue with a fool, you cannot bring him up, but damn sure he will drag you down. అర్థమైందా తెలియదు అప్పుడు? కొంతవరకు అర్థమైంది స్వామి. అంటే నువ్వు మూర్ఖుడితో వాదిస్తే వాడిని నువ్వు పైకి తీసుకురాలేవు, కానీ డ్యామ్ షూర్ అని నేను కిందకు లాగేస్తాడు. అర్థమైందా? మూర్ఖుడితో వాదన అటువంటిది. సో ఈ గొర్రెల్లో మ్యాక్సిమం ఉండేది మూర్ఖులే. అందుకని వాళ్ళు నోరు జారినంత వరకు నేను మాట్లాడతాను. మీరు ఇంత ఇన్ని వేదాలు ఇన్ని ఇవి ఇది చేసి మాట్లాడుతుంటే వాడికి ఏమి బేసిక్ నాలెడ్జ్ తెలియదు. ఏంటి నువ్వు ఏంటి అలా పెడుతుంది తీరేంటి? ఇప్పుడు ఏదైనా అడగాలంటే ఒక పద్ధతి ఉంటుంది కదా స్వామీజీ, ఏంటండి మీరు ఇలా చేస్తున్నారు స్వామి అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. హలో నాయన, రెస్పెక్ట్ ఇవ్వాలంటే అది వాడు ముందు నేర్చుకోవాలి కదా. ఇప్పుడు అతను మనిషి అయితే అతనికి ఏదో రెస్పెక్ట్ అదే పద్ధతులు తెలుస్తాయి. అతను గొర్రె కదా, వేరే గ్రహం నుంచి అయితే రాలేదు కదా స్వామీజీ. కాదు, వాళ్ళు వేరే దేశం వాళ్ళని ఫీల్ అవుతుంటారు వాళ్ళు. నువ్వు కావాలంటే నువ్వు వాళ్ళ కాన్వర్సేషన్ మాట్లాడినప్పుడు అబ్జర్వ్ చేయి. వాళ్ళు ఏం చేస్తుంటారంటే నేను మీరు అంటుంటే అతను నువ్వు అంటుంటాడు. అసలు చాలా రూడ్గా అన్నమాట. అంటే వాళ్ళు అలా రూడ్గా తయారవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళు గాడ్ అని ఒక మ్యాడ్గా అనుకోవడం వల్ల కదా అలాగా తయారయ్యారు వాళ్ళు. వాళ్ళు కూడా హిందువులే, వాళ్ళు మంచోళ్ళే వాస్తవానికి, అలా పాడు చెయ్యబడ్డారు. అప్పుడే వేరే గ్రహం నుంచి వచ్చినట్టు మాట్లాడతారు స్వామి. వేరే గ్రహం కాదు. ఇప్పుడు వాడు ఏమంటాడు, మొన్న నువ్వు ఆ పూల అబ్బాయితో మాట్లాడాను, చూసే ఉంటావు. పూలు అమ్ముకుంటాడు, నోరు నోరు జారిన గొర్రె. ఫోన్ అయితే మాట్లాడింది కదండి. తర్వాత అతను ఏమంటాడు, బ్రిటిష్ వాళ్ళు మనకి ఏదో ఉపకారం చేయడానికి వచ్చారు అంటాడు. మన దేశ సంపదను దోచుకెళ్ళిపోయిన నీచులు మన స్త్రీలని మన దేవాలయాల్ని మన ధర్మాన్ని నాశనం చేసిన వాళ్ళు, మన స్వతంత్ర యోధుల లక్షల మందిని చంపిన వాళ్ళు, మనకు ఉపకారం చేయడం ఎలా అవుతుంది? మన ఆస్తి దోచుకుపోయిన దొంగలకి అంటే నువ్వు బ్రిటిష్ వాడు పుట్టేవారా అని అడిగా. మీరు కావాలంటే చూడండి, గొర్రెలు ఒక గొర్రె అంది ఒక సభలో, బ్రిటిష్ వారు మనకు ఆత్మీయ తల్లిదండ్రులు, ఏది మన దేశాన్ని నాశనం చేసిన వాళ్ళు, మన దేశంలో కొన్ని లక్షల మందిని చంపిన వాళ్ళు నీకు తల్లిదండ్రులతో సమానమా? ఇది ఈ గొర్రెలు అనడంగా స్వామి ఈ ఉంటారు కదా, వీళ్ళు కూడా చెప్పడం కూడా విన్నాను నేను. ఈ పాస్టర్స్ కొంచెం పెద్ద పెద్ద కొన్ని సోకాళ్ళు పర్సన్స్ ఉన్నారు కదా, కొంచెం ఫేమస్ పర్సన్స్ కొంతమంది, అంటే మేధావులు అనబడే వాళ్ళ. ఏమండి? మేధావులు మేధావులు మేధావులు. దాని ఒక గుడ్డ అన్న మహా మహా మేధావి ఉన్నాడు. ఉన్నారు సార్ చాలా మంది, పేర్లు చెప్పచ్చు లేదా కానీ ఇప్పుడు నాకు ఈ ఫోన్ కాల్లోని వింటున్నాను, వాళ్ళందరినీ చూస్తున్నాను. ఈ లలిత్ కుమార్ గారిని ఫస్ట్ మీరు ఎప్పుడో ఒకటి రెండు వీడియోలు చూశాను స్వామి, నేను మామూలుగా ఫస్ట్ స్టార్టింగ్ లో ఎవరైనా ఇలా తిట్టేస్తున్నాడు అందరినీ. మీరు ఫస్ట్ మీరు మీరు ఎప్పుడంటే మా అంద మతాలు ఒకటే అంటే నేను కూడా అలా అనుకునే ఉన్నమాట. మీరు తిట్టుకుంటాను. నువ్వు కూడా ఒకప్పుడు సెక్యులర్ డాగ్ వెళ్తే
వందు తిట్టించుకోవాలని కోరుకుంటున్నాడు. ఏం చెప్తున్నాడీనా అనేసి తిరుపతిలో ఎక్కడ రైల్వే స్టేషన్ లో ఆ ప్రయాణికులతో ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉన్నారు. నిలబడి ఉన్నారు మీరు ఇలా ఇలా నిలబడి, ఇది 2 ఇయర్స్ బ్యాక్ అండి. అది అలా ఇలా అంటున్నారు ఏంటబ్బా అనేది అప్పటి నుంచి ఆలోచించడం మొదలు పెట్టారు. మనం అంటాం కానీ వాళ్ళు ఎక్కడైనా అంటున్నారా ఎప్పుడైనా అంటారా అన్నారు. అది మాత్రం ఎగ్జాక్ట్ మ్యాచ్ అయిపోయింది మాట. ఓ అందుకుని గురువు గారు ఇలా తిడుతున్నారా అనుకున్నాం మేము. ఇప్పుడు కూడా చూడు కావాలంటే అదే 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 ఈ రోజు కూడా ఇప్పుడు ఇవాళ మన ముక్కోడు అక్కడ ఈ రంజాన్కి అక్కడ ఎంపీకి ఏదో తినిపించాడు టోపి పెట్టుకుని. ఎప్పుడైనా ఓ ముస్లిం శివరాత్రికి బొట్టెట్టుకుని వచ్చి ఏమన్నా ప్రసాదం తినడం చూసావా? ఆ టోపీ పెట్టుకున్న హిందూ నాయకులు ఉన్నారు కానీ రాజకీయ నాయకులు బొట్టెట్టుకున్న ముస్లింలు ఉన్నారా? బొట్టెట్టుకున్న క్రైస్తవు నీకెందుకురా దొరదా? హలో స్వామీజీ, అదే ఎవరో ఇంతకు ముందు మధ్యాహ్నం ఒకటి ఫారిన్ కాలర్ ఎవరో ఉన్నారండి, ఒక ఆయన అమెరికా అబ్బాయి, తెలుగు అబ్బాయి అక్కడ ఉన్నాడు. అది వింటూ వింటూనే వేరే పని మీద ఉండి కంటిన్యూ వినలేకపోయాను, పెట్టేశాను, కట్ చేసాను, మళ్ళీ వినలేకపోయాను. ఇవాళ కొంచెం బిజీగా ఉండి తర్వాత యుఎస్ఏ నుంచి కూడా కాల్స్ వచ్చాయి సార్. ఒక మేడం గారు మాట్లాడారు, కూడా విన్నాం అన్నీ కూడా. యాక్చువల్గా అబ్బాయి గంట సేపు మాట్లాడాడు. అవునండి, ఇంచుమించుగా నేను అంతా పెట్టలేదు, కొంచెం ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ పెట్టా సార్. మొన్న రీసెంట్గా కరుణాకర్ సుగుణా గారికి వాళ్ళు వైజాగ్ వాళ్ళు ఫోన్ చేశారు, విన్నారో లేదో మీరు? పట్టు చీరలో పట్టు చీర కాదండి, వాళ్ళ ఇంట్లో బంగారం కూడా పట్టుకెళ్ళిపోయారంట ఎవరో, 2 లక్షలు ఖరీదు చేసేది. ఆవిడ తిరిగి మతంలోకి రా, కూతుర్లు మారలేదంట, ఒక కూతురు మారిపోయిందంటండి. ఒక కూతురు మాత్రం హిందూ మతంలో నుండి తను ఈ కరుణాకర్ సుగుణా గారు వీడియోలో చూపించి ఆమెను మోటివేట్ చేసింది, ఎలాగైతే తల్లిని కొద్దిగా. ఆమె వెనక్కి రావడానికి, సార్ నేను ఇప్పుడు రావచ్చండి, నన్ను ఏదైనా చేస్తారా అన్నంతగా పెట్టిపోతుందండి ఆవిడ. అయ్యో అయ్యో, వాళ్ళు ఇద్దరు చేస్తారండి, పరా నాకు లోకానికి వెళ్ళిపోతలేదు, నువ్వు అక్కడికి వెళ్ళిపోతా అంటున్నారు, నేను ఇప్పుడు వచ్చి ఇబ్బంది ఉండదు కదా అని ఇంత భయపడిపోయింది చూడండి తను. వాళ్ళు అలా తయారు చేశారు రీసెంట్ అదే మళ్ళీ రీసెంట్ గా మన ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఆమె లవ్ చేసింది అంట తనని క్రిస్టియన్, ఆవిడ ఈ దశమ భాగాలు ఇవ్వలేక మీ పిడికిల్ని విదిలించండి అని డైరెక్ట్ గా చెప్పేస్తారు. మీ పిడికిల్ని విదిలించాలండి, మీ పిడికిల్ని విదిలించండి అని ఆ బాధ తట్టుకోలేక వచ్చేసారంట వెనక్కి వాళ్ళు భార్య భర్త. రీసెంట్ వాళ్ళు ఇలా మెడ మీద త్రిశూలం మమ్మ కూడా వేయించుకున్నారండి ఆయన ప్రేమ చేతి మీద. అది విన్నాను కొంచెం, ఇవి రీసెంట్ గా మాట. అసలు వింటుంటే అసలు ఒక్కొక్కటి అది తర్వాత ఈయన తణుకు పార్టీ ఒక ఆయన పాస్టర్ గారు బట్టలు కొనుక్కుని చేసుకుని భారతీయ తణుకు అబ్బాయి తణుకు తణుకు పాపి సార్ ఈ మధ్య మాట్లాడారు కదా అబ్బాయి, చాలా మంచోడు అబ్బాయి. గురుగారు మీ వల్లే నేను వెనక్కి వచ్చాను, నెలకించుకుని 8,000 ఇచ్చేవాడంట. 8,000 ఏంటి సార్, అసలు వాళ్ళు అమౌంట్లు చెప్తుంటే సార్ చాలా దారుణంగా ఉందండి. వాళ్ళు జస్ట్ బట్టకి పొట్టకే క్రైస్తవం అనేది సార్. వాళ్ళు మొన్న తెలంగాణలో ఒక అబ్బాయి విట్నెస్ ఇచ్చాడండి, చాలా ఇది 6 మంత్స్ బ్యాక్ చూశాను. ఫస్ట్ వాళ్ళ ఇంటికి సైకిల్ మీద వచ్చాడు అంటాను ఫాస్టర్. అవును, తర్వాత కార్ వద్ద, తర్వాత కార్ వచ్చింది, ఇల్లు కూడా అమ్మించేసాడంట. ఏమైనా అమ్మించేస్తాడు ఏముంది, అదేదో అంటారు చూసారా, ఏదో మెత్తగా ఉంటాయి అని. అసలు అంతే, అది మంతప్పే, అది మంతప్పే మంతప్పే అండి. కానీ మీ దయ వల్ల ఇప్పుడు అందరూ కొంచెం కొంచెం కాదండి చాలా. అసలు ఇంతకు ముందు వాళ్ళు చెప్పింది ఇలా వింటూనే ఉండేవాళ్ళు అన్నమాట. ఎప్పుడైతే మీరు ఈ లలిత్ కుమార్ గారి ఇలా మనల్ని ఎక్స్పెక్ట్ చేశారన్నమాట,
ఇవి ఎప్పుడైతే అడుగుతున్నావో కొన్ని పేపర్స్ కూడా వచ్చినాయి కదా సార్. నేను ఇప్పుడు ఆది కాండం అని లెవి కాండం అని మీరు ఆ నెంబర్ మార్కు 10, 10, 16 ఇలా చెప్తా ఉంటే ఇప్పుడు అవి అడుగుతుండేసరికి ఎదురు ప్రశ్న వేసేసరికి వాళ్ళు కూడా డైలాగ్లో పడిపోతున్నారు సార్. ఆయుధాలు వచ్చామంట అంటే మనం ఎంతసేపు ఏంటి ఏదైతే ఉందో ఏం అన్ని మతాల ఒకటే ఇది ఒకే ఫిలాసఫీ మీద అది ముదిరిపోయింది స్వామి. స్వామీజీ పూజ అంతా అయిపోయింది స్వామి. పూజ అయిపోయిందా స్వామీజీ? అంటే మామూలుగా ఒక్కోసారి లేట్ అవుద్ది అదృష్టం. మామూలుగా 8 to 9 లైవ్ కదా. లైవ్ నాకు అంత తెలియదు స్వామీజీ. మీరు లైవ్ ఎలా పడలేదు? ఫేస్బుక్ లైవ్ స్వామీజీ అది? ఫేస్బుక్ యూట్యూబ్ రెండు వస్తాయి. యూట్యూబ్ లో కూడా వస్తాయి. ఇది సేమ్ మరి ఎప్పుడు ఒక వీడియో అదే అహో మీరు కనపడేది అది ఫేస్బుక్ ఆ వీడియో దా స్వామీజీ. మీరు కనపడేది మామూలు కాలర్స్ వచ్చింది కనపడదు వీడియో. మీరు మిగతాది కొన్ని వీడియోస్ కనపడతా అవి మీరు లైవ్ చేసింది దా స్వామీజీ. అది నేను కూర్చుని ఉంటాను చూడండి కుర్చీలో. అది అచ్చా అవన్నీ కూడా మీరు లైవ్ చేస్తున్న వీడియో మీరు చూడొచ్చు. అదే మీరు అంటే రామాయణం మొన్న ఈ కరోనా టైంలో చెప్పేవారు చాలా సార్లు కరోనా చేస్తున్నా అంట. అయితే మేము భక్తి టీవీ ఛానల్ ఫాలో అయ్యాం స్వామిజీ ఆ కరోనా టైంలో 6 గంటలకి. ఈ మధ్య బాగా ఆంజనేయ స్వామిది బాగా ఫాలో అవుతున్నాం స్వామిజీ. హనుమాన్ చాలీసా చాలా సంతోషం. మీరు రోజు ఏదైనా పుస్తకం చదువుతున్నారా? రోజు అయితే రెగ్యులర్ గా హనుమాన్ చాలీసా చదువుతున్నాను స్వామీజీ. ఉదయం కంపల్సరిగా. అసలు కరోనాకు ముందు అసలు మంగళవారం రోజు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం అది చేస్తున్నప్పుడు నాలో చాలా మార్పులు వచ్చాయి స్వామిజీ. నాకు చాలా అంటే చాలా తెలియలేదు అన్నమాట. పక్కనే పెట్టుకుని చాలా ఇదిగా ప్రవర్తించాను నేను. అప్పటి నుంచి అప్పుడే చాలా చాలా మార్పులు కనపడ్డాయి స్వామి. అది స్వామిజీ మన ధర్మం శాశ్వతమైంది. అదే అదే స్వామి. ప్రపంచానికి శాంతినిచ్చేది 100% స్వామిజీ. ప్రపంచానికి కాంతినిచ్చేది. అటువంటి ధర్మాన్ని నాశనం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఎందరో వచ్చి మన మతాన్ని ఇది చేయాలి స్వామీజీ. మీరంత ధైర్యం చెప్తున్నారు. మీరు జనాల్ని ఇప్పుడు ఏంటంటే మన మతానికి మీరు కత్తి డాలు పట్టుకుని ఆ డాలట్టు పెట్టి మమ్మల్ని మతాన్ని ఇవన్నీ కాపాడుతున్నారు ధర్మాన్ని. ఇంకా చాలా చెయ్యాలి నేను. కానీ మీరందరూ ఎవరి స్థాయిలో వాళ్ళు ప్రయత్నం చేయండి. భగవంతుడు మరింత శక్తి మీకు ఇవ్వాలి స్వామీజీ. మరింత మరింత శక్తి మీకు ఈ ధర్మాన్ని ధర్మ పోరాటాన్ని తీసుకెళ్ళాలి. మా అలాంటి వాళ్ళందరికీ స్ఫూర్తి. మీరు మీరందరూ భక్తిలో ఎదగండి. రోజు ఒక్క 10 నిమిషాలు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ మహామంత్రాన్ని జపం చేయండి. హనుమాన్ చాలీసా అర్థం కూడా తెలుసుకోండి. అది జయ హనుమాన్ జానగుణ సాగర జయ కపీశతీ లోక ఉజాగర రామదూత అతులిత బలదామ అంజని పుత్ర పవనసుతనామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కేసంగి కాంచనవర్ణ విరాజిత వేష కాన్నకుండల కంచిత కేశ ఆదవజ్జావులు. ఇది చదువుతాం కదా. ఈ దీని భావం కూడా మన మనసులోకి రావాలి. అదే స్వామీజీ అంటే ఇది కూడా విన్నాను. ఏదో చదివేయటం కాదు ఆ భావాన్ని అర్థం చేసుకున్నప్పుడు. ఇప్పుడు టేప్ రికార్డ్ కి నీకు తేడా ఉండాలి అంటే నేను ఇప్పుడు నేర్చుకుంటున్నాను కదా స్వామీజీ. ఏం పర్లేదు నేనేమంటా ఆ ఫీల్ దాని భావం తెలిస్తే అప్పుడు దాని పరిపూర్ణత ఉంటుంది. సరేనా?
ఓ మీరు ఏమన్నా చదవండి, కానీ దాని అర్థ సహితంగా చదవండి. అంటే ఇప్పుడు జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర అంటే హనుమంతుడు జయమొగ్గాక ఆయన జ్ఞానగుణ సాగరుడు. అంటే జ్ఞానం ఎంతుంది ఆయనకి? సముద్రం అంత ఉంది. ఆయనకి ఎన్ని గుణాలు ఉన్నాయి? మంచి గుణాలు. సముద్రంలో ఎన్ని అల్లున్నా ఎన్ని గుణాలు ఉన్నాయి? కపీస తిహు లోకవు జాగర, మూడు లోకాలని జాగ్రత్తపరుస్తాడు ఆయన. కపీషుడు అంటే కపులు, అంటే ఈ వానరాల్లో శ్రేష్ఠుడు. అదే అలా హాదవజ్రౌర్ ఇలా ప్రతిదానికి తెలుసుకోవాలి. నా ఉన్నా మరి పొద్దున్నే లేవాలి. తప్పకుండా స్వామీజీ, నీదే లాస్ట్. హరే కృష్ణ, హరే కృష్ణ, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నువ్వు హ్యాపీ కదా? చాలా చాలా హ్యాపీ స్వామీజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ.